ఇదంతా ఎందుకు చేశావు? నీ మీద 100 అలిగేషన్స్ ఉన్నాయి. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే కమిటీకి చెప్పు. సార్, మా నాన్న జర్నలిస్ట్, పేరు దశరథరామ్. నా చిన్నప్పుడు సంఘటన జరిగింది. నా దేశంలో ఒక జర్నలిస్ట్ భయపడటం నాకు నచ్చలేదు. బాధ అనిపించింది. ఆ తర్వాత కోపం వచ్చింది. ఆ కోపం తాలూకు ప్రతిరూపమే ఈ గ్రాండ్ లీకేజ్. మన దేశంలో దోచుకునే వాళ్లే కాదు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఫండింగ్ ఇవ్వడం వల్లనే నేను దీన్ని నడపగలుగుతున్నాను. దీన్ని బిల్డ్ చేయడానికి నాకు 10 ఇయర్స్ పట్టింది సార్. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది సార్. బ్రిటిష్ వాళ్ళు మనల్ని దోచుకున్నారని వాళ్ళని తరిమి తరిమి కొట్టాం. కానీ వాళ్ళు మనకి రోడ్లు వేశారు, రైళ్లు తెచ్చారు, బిల్డింగ్లు కట్టారు, డ్యాములు కట్టారు. అంతెందుకు సార్? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ కోర్టు ప్రాంగణం కూడా వాళ్ళదే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకంటే 1000 రెట్లు మనల్ని మనమే దోచుకున్నాం. ఈ రోజు మన పిల్లలు చదువుకోవాల్సింది ఆ తెల్లోడి గురించి కాదు సార్, మనలాగే ఉంటూ మనల్ని దోచుకుంటున్న నల్లోడి గురించి. నల్లోడా? నల్లోడంటే ఎవరు తమ్ముడు? నిందే. అలాంటి నల్లనా కొడుకుల తాట తీసే కార్యక్రమమే ఈ గ్రాండ్ లీకేజ్. సార్, ఇండిపెండెన్స్ టైంకి 1 రూపాయి విలువ 1 డాలర్తో సమానం. ఆ రూపాయిని మనమంతా కలిసి ఎంతో కష్టపడి 70 రూపాయలకి దిగజార్చాం. దీనికి కారణం కరప్షన్. మన ప్రభుత్వం ఏం చేద్దామన్నా అది ప్రజల దాకా వెళ్ళదు. అగ్రికల్చర్ స్కామ్, మెడికల్ స్కామ్, రేషన్ స్కామ్. పోనీ మన ప్రజల దగ్గర ఉన్న 4 అణాలైనా ఉంచుతున్నారా? లేదే, దుబ్బేస్తున్నారు. క్రికెట్ స్కామ్, గోల్డ్ స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇలా ప్రతి చోట దెబ్బలు తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్? మురికి వారులు మారలేదు, కూలి బ్రతుకులు మారలేదు, కడుపుకి తిండి పెట్టే రైతు చావులు ఆగలేదు. అడ్డమైన గడ్డి తినడమే కాదు సార్, ఆఖరికి పశువులకు పెట్టే గడ్డి కూడా తినేస్తున్నారు. వీళ్ళు దోచుకున్న డబ్బు దాచుకోవడానికి ఇళ్ళు బీరువాలు చాలక టెనరఫీ ఐలాండ్లో దాచుకున్నారు సార్. బ్యాంక్ ఆఫ్ పారడైస్. అందులో ఉన్నది బ్లాక్ మనీ కాదు సార్, మన కష్టం, మన రక్తం. అవే పైసలని మాయమే సాలే నీ కంట్లోనో. మా జర్నలిస్టులు దేశంలో జరిగే ప్రతి సమస్య మీ ముందు పెడుతున్నారు. కానీ మీరు చేయాల్సిన పని మీరు చేయట్లా. అందుకే మీరు చేయాల్సింది కూడా నేనే చేద్దామని డిసైడ్ అయ్యా. నా శ్రీశ్రీ చెప్పాడు, దొంగకులు అసలే మసలే ఈ దూర్తలోకంలో. మిత్రమా, మిత్రమా, ఎంత రేట్? Within 2 minutes, మన బడా బాబుల అకౌంట్లని హ్యాక్ చేయబోతున్నాను. హ్యాక్ ఏంటి? ఏంటి హ్యాక్? నేను హ్యాక్ చేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు హ్యాక్ చేయమని? గంటముళ్ళు నిమిషముళ్ళు ఏకమయ్యే టైంకి మన ఇండియా మీద డబ్బు వర్షం కురుస్తుంది. ప్రతి పేదోడికి, ప్రతి రైతుకి,
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి ఈ డబ్బు చేరుతుంది. బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రతి అకౌంట్ లోకి ఈ డబ్బు పడుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ పెన్షన్లు తీసుకుంటున్న ముసలోళ్ళు మీ మొబైల్స్ చెక్ చేసుకోండి. లోన్లు తీసుకున్న రైతులందరూ మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. ట్రాక్టర్లు, పంపు సెట్లు కొనుక్కోండి. డ్వాక్రా మహిళలు కావచ్చు, అంగన్వాడీ ఆడవాళ్లు కావచ్చు, మీకు బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే నేనేం చేయలేనమ్మా. ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అందుకే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను కొట్టేసిన డబ్బు ఎన్నో లక్షల కోట్లు. నా దేశంలో తిండి లేక 30 కోట్ల మంది ఉన్నారు. రోజుకి 7,000 మంది ఆకలితో నిద్రకోరే చచ్చిపోతున్నారు. అలాంటి ఎంతో మందికి నేను ఈరోజు డబ్బు ఇవ్వలేకపోతున్నాను. కానీ మీకు వచ్చిన దాంట్లో 10% 20% ఆ పేదవాళ్ళకి ఇచ్చే మనసు మీకుందా? ఆర్ యూ విత్ మీ? ఒకవేళ మీకు వచ్చిన డబ్బుని ఇవ్వకుండా నొక్కేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశం సంకనాకిపోయేది మీ వల్లే. నల్ల నా కొడకల్లారా, ద టైమ్ ఇస్ అప్. చెక్ యువర్ మొబైల్స్ అండ్ అకౌంట్స్. నేను చేసింది తప్పే, ఇట్స్ ఇల్లీగల్. మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ. ఒకవేళ ఉరి తీసినా రెడీ. నేను ఇక్కడేమన్నా వాగితే మా నాన్న గొంతు కోస్తానన్నాడు ఆ కోటిలింగాలు. నానా, ఆ రోజు నన్నేమైనా చేస్తారని నువ్వు భయపడ్డావు. ఇవాళ నిన్నేమైనా చేస్తారని నేను కూడా భయపడితే అర్థమేముంది? జర్నలిజం నిజం, జర్నలిజం పేట్రియాటిజం. చావన్న నా దేశం కోసం, చావన్న నా దేశం కోసం అంతకంటే గొప్ప పనే ఉంది. ఒక్కడిని మించినోడొక్కడు, ఒక్కడిని మించినోడొక్కడు, ఒక్కడిని మించినోడొక్కడు. బ్లాక్ లో కొందామన్న మంచోడు దొరకట్లా. సొసైటీ హౌస్ ఫుల్, సొసైటీ హౌస్ ఫుల్, సొసైటీ హౌస్ ఫుల్ అన్నా కిసికో నాయ్ చూడనా. బెదురు లేదు ఎవడైతే ఎంటి బై జానమే దమ్ము హాయ్ చేతిలో పెన్ హాయ్ వాడేస్తే కన్ను హాయ్ జజ్జనకా జజ్జనకా సత్తు బజా దో ఉల్టాగా ఏదున్నా సీదా కర్దో సాబ్ని కాల్లో నంగా కర్దో
నంగా 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 కల్దే రే జర్నలిజం ఇజం ఇజం నిజం నిజం జర్నలిజం దిస్ ఇస్ పేట్రియాటిజం జర్నలిజం ఇజం ఇజం నిజం నిజం జర్నలిజం దిస్ ఇస్ పేట్రియాటిజం పేపర్ మ్యాగజైన్ రేడియో టీవీ వెబ్సైట్ నెట్వర్క్ యహీ హమారా తాకత్ చావండ్రా దేశం కోసం అంతకంటే గొప్ప పనే ఉంది గంటలు మోగించు జనగణ మన జనగణ మన శంఖం పూరించు సబ్రీకాలో నంగా కర్దో నంగా 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 కర్దే జర్నలిజం ఇజం నిజం నిజం జర్నలిజం This is patriotism, journalism. Ism, 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 journalism. This is patriotism. Anna, Anna, kisi ko nahi chhodna. జీవితాల్లో వెలుగు నింపిన సత్యమార్త దేశమంతా రంగోడి సంబరాలు ఎక్కడికి రా ఎక్కడికి రా తీసుకెళ్తున్నారు రై ఎవరా మీరు రై స్టాప్ ద బ్యాన్ ఐ సెడ్ స్టాప్ ద బ్లడీ బ్యాన్ రైట్ నౌ రై నినేరా पूरा देश होली मना रहा है सारा हिंदुस्तान रंगों से भर गया है सर सर ఇంకెంతమందిని చంపుతావు ఎంతమందినైనా చంపుతాను నా కూతురు కోసం షెటే బెడీ నికాల్ హలో అరే జిబాల్ వాడిని మీరు తప్పించారని తెలిసింది అరే ఓ క్రికెట్ కే బాల్ వాడు మన శత్రువురా ఆ జావేద్ గారికి అసలు బుద్ధి లేదు వాడు మాట వింటే చక్కనైపోతారు మేమందరం కడుపుబడ్డతో ఉన్నాం అందరం కలిపి ఒకటి కాదు రెండు కాదు వంద కోట్లు ఇస్తాం వాణ్ణి చంపండి వాణ్ణి చంపండి వాణ్ణి చంపండి ఎవరితో మాట్లాడేవరా మినిస్టర్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడన్న లేపేస్తే వంద కోట్లు ఇస్తాడంట ఎవర్నే రై ఏంట్రా ఒకళ్ళు మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు వాడిని అల్లుడు వంద కోట్లిస్తే అల్లుడేంటన్న ఆ దేవుణ్ణి కూడా చంపేస్తాం పోయిన కోట్ల కంటే నా కూతురు నాకు ఎక్కువ అలాంటిది నన్ను కాదని నువ్వు కావాలని కోరుకుంటుంది అసలు నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు లేదో నాకు తెలియట్లేదు రై ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు వదిలేసి వెళ్ళిపోతా బీడీ ఉందా వదిలే
పోలీసులకు దొరకరే, నాలాగా ఎక్కడో బతుకు. దేశానికి కావాల్సినవి నువ్వు బయట ఉంటవే బెటర్. అయితే మమ్మల్ని గోవాలో దింపేయి. ఎక్కడా? గోవా. సరే రండి. అలా సత్యమార్తాండ్ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతను అలా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ దేవుడు వచ్చి మనకు చెప్పడు. అలా చెప్పేది ఒక్క జర్నలిస్ట్ మాత్రమే. ఒకడు మించినోడొకడో, ఒకడు మించినోడొకడో, ఒకడు మించినోడొకడో. బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా. సొసైటీ హౌస్ ఫుల్, సొసైటీ హౌస్ ఫుల్, సొసైటీ హౌస్ ఫుల్.